స్కిన్ అలర్జీస్ చాలా రకాలు ఉంటాయండి. అందులో కామన్గా మనం చూసేది అర్టికేరియా అంటాము, దాన్ని బెందులు అని కూడా అంటాము తెలుగులో. అదేంటంటే ఎర్రగా ఎర్రగా అయిపోయి అక్కడ ఒక వాపులాగా వస్తుంది, దురద వస్తుంది అన్నమాట. అది ఒక 2-3 గంటల తర్వాత అదే తగ్గిపోతుంది. ఇది చాలా కామన్గా చూసే స్కిన్ ఎలర్జీ. ఇది కామన్గా మనం తినే ఫుడ్ వల్ల వస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఎగ్జిమా అంటాం. ఇదేంటంటే మనం వేసుకునే బ్యాంగిల్స్ కానీ ఆర్ వేసుకునే కాళ్ళ పట్టీలు ఆర్ చెప్పులు ఇదేమన్నా పడకపోవడం వల్ల వచ్చే ఎలర్జీ అన్నమాట. అదేంటంటే మీకు అక్కడ దురదతో పాటు కొంచెం నీరులాగా కారుతూ ఉంటుంది. సో అది మనం ఇచ్చే స్క్రాచ్ చేసే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేంటంటే కామన్గా ఇప్పుడు వేసుకునే గాజులు కానీ ఆర్ మనం పెట్టుకునే పోగులు కమ్మలు వీటి వల్ల వస్తూ ఉంటుంది. దానికి మనం ఫస్ట్ అది ఏంటో తెలుసుకొని దేనివల్ల వస్తుందో చూసుకొని దాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అండ్ దానికి మందులు వాడాలి. లైక్ ఓ ఫార్మసీకి వెళ్ళి తీసుకునే మందులు కాకుండా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటే అది బెటర్ ఉంటుంది. అది కాకుండా కొంతమందికి డ్రగ్స్ వల్ల వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకునే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, ఇప్పుడు ఫార్మసీకి తలనొప్పి అని చెప్పి వెళ్తే ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు, దానివల్ల ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. అదేంటంటే ఇంకా కొంచెం సివియర్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్కిన్ పైన నీళ్ళ బుగ్గలు రావడం, అవి స్కిన్ పీల్ అయిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అవి కాకుండా మనం వేసుకునే క్లోత్స్ వల్ల ఎలర్జీస్ వస్తుంటాయి. దానివల్ల ఎక్కడైతే ఆ క్లాత్ టచ్ అయిందో అక్కడ మొత్తం ఎర్రగా అయిపోవడం, దురద రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట.